हाय फ्रेंड्स, नेनु मी इम्रानी। ई वीडियो लो 7th क्लास कु संबंधिंचिन 4वो लेसन अयिन रेस्पिरेशन एंड सर्क्युलेशन श्वासक्रिय प्रसरण अने लेसन नुंडी क्वेश्चन एंड आंसर्स एवैते उन्नायो दानिकि नोट्स तयार चेसुकोवडानिकि बागुंटुंदि। దాని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం। మరి ఫస్ట్ రోమన్ లో బ్లాంక్స్ గురించి మాట్లాడుకుందాం। రెస్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఎసెన్షియల్ ఫర్ డాష్ ఆఫ్ లివింగ్ థింగ్స్ సర్వైవల్। సెకండ్ వన్, ఇన్హేల్డ్ ఎయిర్ హ్యాస్ మోర్ ఆక్సిజన్ అండ్ లెస్ హ్యాస్ కార్బన్ డైఆక్సైడ్। అంటే ఉచ్ఛ్వాస స్థితిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది। డాష్ కెన్ బ్రీత్ బోత్ విత్ లంగ్స్ అండ్ స్కిన్స్ ఊపిరితిత్తులు మరియు చర్మం సహాయంతో మరి శ్వాసక్రియను తీసుకునే జంతు ఏది అంటే ఫ్రాగ్, కప్ప అని చెప్పాలి, ఫ్రాగ్ అని। The latest respiratory disorder is dash. ఇటీవల ఎక్కువగా వ్యాపించిన డిజార్డర్ ఏంటి అంటే ఎస్ కోవిడ్-19। మరి సెకండ్ రోమన్ చూసినట్లయితే కలర్ హౌ హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ యొక్క కలర్ ఏంటి అంటే మరి ఆప్షన్ సి రెడ్ కలర్ అండి। Lime water turns milky when it react with ante sunnapu theta anedi deni tho charya jarpinappudu tellaga martundi ante carbon dioxide toti ani cheppali, option D andi। The part of respiratory system which branches into so rendu ga chile swasakriya vyavastha loni bhagam edi ante వాయునాళికలండి। ఎస్ బ్రోకోలీ, ఏదైతే ఆప్షన్ బిలో ఉందో అది పెట్టుకోవాలి। హ్యూమన్ నార్మల్లీ బ్రీత్ డాష్ టైమ్స్ పర్ మినిట్, ఒక మినిట్కి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే 14 నుంచి 20 సార్లు ఒక నిమిషానికి ఒక హ్యూమన్ మరి శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది। నెక్స్ట్ మరి మ్యాచింగ్ చూడండి ఇక్కడ, గిల్స్ అంటే మొప్పలు, తర్వాత ట్రాకియా, తర్వాత లంగ్స్, తర్వాత స్కిన్, తర్వాత స్టొమాటా, తర్వాత లెంటికల్స్। సో ఇక్కడ ఫస్ట్ మొప్పలు అనేదానికి ఫిష్ 4 ఆప్షన్ అండి, అలాగే ట్రాకియా అనేదానికి కాక్రోచెస్ బొద్దింకలండి, అలాగే లంగ్స్ వేల్స్ ఊపిరితిత్తుల సహాయంతో మరి శ్వాసక్రియ జరిగేవి తిమింగ్లాల్లో, అలాగే స్కిన్ ద్వారాగా శ్వాసక్రియ జరిగేది ఎస్ చెప్పండి, స్కిన్ ద్వారాగా వానపాములో కూడా స్కిన్ ద్వారాగానే జరుగుతుంది, అలాగే స్టొమాటా అంటే పత్ర రంధ్రాల ద్వారాగా దేంట్లో జరుగుతుందండి ఎస్ ఆకులో, అలాగే లెంటికల్స్ ద్వారాగా దేంట్లో జరుగుతుంది అంటే మరి కాండంలో లెంటికల్స్ ద్వారాగా జరుగుతుంది, లెంటీ కణాలు అంటారు తెలుగులో దీన్ని। మరి ఈ మ్యాచింగ్ అనేది 4521 63 అనే ఆర్డర్లో పెట్టుకుని మనం 1 మార్క్ క్వశ్చన్ టైప్లో కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి। ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్సే కాకుండా సబ్జెక్ట్ వర్షన్లో కూడా మనము నేర్చుకుంటూ ముందుకి వెళ్ళాలి। ఇది తర్వాత స్కాలర్షిప్ టెస్ట్ అయిన NMMS ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। నెక్స్ట్ మరి క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే వాట్ ఈజ్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అనగానేమి, ద ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ ద గ్లూకోజ్ ప్రెజెంట్ ఇన్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ బ్రేక్స్ ఇట్ డౌన్ ఇన్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ టు రిలీజ్ ఎనర్జీ, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్
అంటే శ్వాసక్రియ అనగా అనేదానికి ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను చూడండి. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఎలా మారుతుంది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీగా మారే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనము మరి శ్వాసక్రియ అంటాము. సెకండ్ క్వశ్చన్, నేమ్ ద టూ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రైట్ ఇట్స్ వర్డ్ ఈక్వేషన్. రెస్పిరేషన్ ఈజ్ ప్రైమ్లీ టూ టైప్స్, ఎరోబిక్ అండ్ ఎనారోబిక్. ఎరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్ ప్రాసెస్, అంటే ఉచ్ఛ్వాస క్రియ ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ ఇన్వాల్వ్ అవుతుంది. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అండ్ ఎనర్జీగా మారుతుంది. ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే నిశ్వాస, అంటే మనం బయటికి వదిలే గాలి. ఆక్సిజన్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్. గ్లూకోజ్ ఎలా మారుతుందండి? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఆల్కహాల్ ప్లస్ ఎనర్జీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద డిఫరెంట్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ ఇన్హేల్డ్ అండ్ ఎక్స్హేల్డ్. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల్లో ఉండే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్స్ చూసుకున్నట్లయితే క్వాలిటీ ఇన్ ఇన్హేల్డ్ ఎయిర్ ఇన్ పర్సంటేజ్, క్వాలిటీ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఇన్ పర్సంటేజ్. ఆక్సిజన్ 21:15, కార్బన్ డైఆక్సైడ్ 0.04 and 4, నైట్రోజన్ 78, వాటర్ వేపర్ 0.96 and 3. అంటే ఉచ్ఛ్వాస క్రియలో, అంటే మనము గాలిని లోపలికి తీసుకునే క్రియలో ఫస్ట్ బాక్స్లో ఉన్న పర్సంటేజ్ చెప్పాలి. మరి గాలిని బయటికి వదిలే క్రియల్లో ఏదైతే జరుగుతుందో నిశ్వాస క్రియ, మరి దాన్ని మరి సెకండ్ బాక్స్లో పర్సంటేజ్ చెప్పాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద పాత్వే ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ మనకి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే పేజ్ నెంబర్ 106లో ఉందండి ఈ ఫ్లో చార్ట్. అంటే మానవుని యొక్క శ్వాస వ్యవస్థ అనేది ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద ఈ ఫ్లో చార్ట్లో వివరణ ఇవ్వడం అనేది జరిగింది. పేజ్ నెంబర్ 106. ఫస్ట్ నాస్ట్రిల్స్ అంటే నాసిక రంధ్రాల ద్వారాగా స్టార్ట్ అవుతుందండి, ఎండ్ అయ్యేది మాత్రం ఊపిరితిత్తుల్లో. సో నాసిక రంధ్రాల ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇవి ముక్కుకి సంబంధించిన రెండు రంధ్రాలు, నాసిక అంటే ముక్కు. అలాగే నెక్స్ట్ నోస్. నాసల్ క్యావిటీ అంటే నాసిక కుహారము అని అర్థము. ఇక్కడ ముక్కులోని లోపల భాగము శ్లేష్మ పొరతో మృదువుగా ఉంటుంది. ఇది లైన్డ్ అప్ విత్ ద మస్కల్స్ టు కీప్ ఇట్ స్మూత్. నాసల్ హెయిస్ టు స్టాప్ డస్ట్ అండ్ పొల్యూషన్. అలాగే గ్రసెని అండి నెక్స్ట్. అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి వైన్ పైప్, అలాగే బ్రోంచి శ్వాసనాళాలు, లంగ్స్. సో ఏ పార్ట్లో ఏం జరుగుతుంది అనేది మనకి పేజ్ నెంబర్ 106లో ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో చక్కగా మీకు 106లో ఇంగ్లీష్ మీడియం టేబుల్ ఉంది, దానికి మీనింగ్ కావాలి క్లియర్గా అంటే 107లో కూడా చూడవచ్చు. పేజ్ నెంబర్ 106 ఇంగ్లీష్ మీడియం అండ్ 107 తెలుగులో దాని యొక్క మీనింగ్ అంటే ఇప్పుడు నాసిక కుహారము అంటే నాజల్ క్యావిటీ అనుకోండి. సో శ్లేష్మ పొరతో ఉంటుంది, మన ముక్కులో ఉండే ఏవైతే మరి వెంటికలు ఉంటాయో అవి దుమ్ము ధూళి కణాలు లోపలికి వెళ్లకుండా ఆపడం, అలాగే గ్రసినీలో వాయునాళం ద్వారాగా లోపలికి వెళ్ళడము, అలాగే మరి వాయునాళాల్లో ఏ ప్రక్రియ జరుగుతుంది అనే దాని మీద తెలుగులో క్లియర్గా కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ రీకాల్ చేయండి. నెక్స్ట్ మరి ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ సీన్ ఇన్ యానిమల్స్ అండ్ దేర్ మెథడ్స్ ఆఫ్ వర్కింగ్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో మరి 114 and 115 pages ఇవ్వడం అనేది జరిగింది.
Different types animals or insects, different శ్వాసక్రియ వ్యవస్థల్లో రెస్పిరేషన్ ప్రాసెస్ సంబంధించిన మరి వాటి యొక్క ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది. వాయునాళాల ద్వారాగా అంటే ట్రాకియా ద్వారాగా మరి శ్వాస వ్యవస్థ జరిపేవి ఏంటి అంటే కొన్ని కీటకాలు రైట్ లైక్ చూడండి రెస్పిరేషన్ దట్ టేక్ ప్లేస్ వయా ట్రాకియా ఇస్ కాల్డ్ ట్రాకియల్ రెస్పిరేషన్స్ దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఇన్సెక్ట్స్ ఇన్ ది సిస్టమ్ దెర్ ఆర్ ఓపెనింగ్ కాల్డ్ స్పెరికల్స్ విచ్ ఎంటర్ ద బాడీ ఆఫ్ ద ఇన్సెక్ట్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్ ట్యూబ్స్ కాల్డ్ ట్రాకియా ద ట్రాకియా రీచ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ హెల్ప్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎగ్జాంపుల్ గ్రాస్పియర్ కాక్రోచ్ హనీబీ ఎక్సెట్రా అంటే ఈ యొక్క వాయునాళాల ద్వారాగా శ్వాసక్రియ జరిగేవి ఏంటి అంటే ఒకటి మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కీటకాలలో జరుగుతుంది ఈ వాయునాళాల ద్వారాగా శ్వాసక్రియ అనేది దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బొద్దింగ మిడతలు అలాగే తేనెటీగల్లో మరి వాయునాళాల ద్వారాగా శ్వాసక్రియ అనేది జరుగుతుంది దీన్నే మరి ట్రాకియా వ్యవస్థ అని కూడా అని చెప్తాము. నెక్స్ట్ బి చూసినట్లయితే బి స్కిన్ క్యుటానియస్ రెస్పిరేషన్ అంటే చర్మం ద్వారాగా శ్వాసక్రియ జరిగే పద్ధతి అన్నమాట. ఇన్ సమ్ యానిమల్స్ ద స్కిన్ ఈజ్ మాయిస్ట్ అండ్ స్లైమీ విత్ మ్యూకస్ విచ్ హెల్ప్స్ ఇన్ బ్రీతింగ్ త్రూ ద స్కిన్ ఎగ్జాంపుల్ ఎర్త్వర్మ్స్ ఫ్రాగ్స్ హ్యావ్ లంగ్స్ ఫర్ బ్రీతింగ్ విచ్ దే యూజ్ వెన్ దే ఆర్ ఆన్ ల్యాండ్ బట్ కెన్ బ్రీత్ త్రూ ద స్కిన్ విచ్ ఈజ్ మాయిస్ట్ అండ్ స్లిప్పరీ వెయిల్ ఇన్ వాటర్ అంటే ఈ యాక్చువల్గా చర్మం ద్వారాగా శ్వాసక్రియ జరుపుకునే జీవులు ఏంటి అంటే వానపాము మరియు కప్ప అంటాము. మరి వానపాము ఓకే అది ఖచ్చితంగా శ్లేష్మంగా ఉంటుంది కాబట్టి అది చర్మం ద్వారాగానే తీసుకుంటుంది. కప్ప వాటర్లో ఉన్నంత వరకు దాని యొక్క చర్మం తేమగా శ్లేష్మ రూపంలో ఉన్నంత వరకు తన యొక్క శ్వాసక్రియ స్కిన్ ద్వారాగా చేస్తుంది. బట్ అది పొడిగా మారిపోయినప్పుడు ల్యాండ్ మీద ఉన్నప్పుడు దాని యొక్క శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారాగా జరుగుతుంది. కాబట్టి కప్పకి శ్వాసక్రియ వ్యవస్థ అనేది రెండు రూపాల్లో జరుగుతుంది. ఒకటి చర్మం రూపంలో, రెండోది మరి లంగ్స్ ద్వారాగా. ఫిఫ్త్ క్వశ్చన్లోనే మరి సి పార్ట్ చూసినట్లయితే గిల్స్ అంటే మొప్పల ద్వారాగా మరి దీనే బ్రాంచియల్ రెస్పిరేషన్ అంటాము. గిల్స్ ఆర్ సీన్ ఇన్ ఫిషెస్ గిల్స్ ఆర్ ప్రెజెన్స్ బినిట్ మెంబ్రోసెస్ కవర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద హెడ్ అంటే తలభాగానికి అటు ఇటుగా ఉండే వాటిని మొప్పలు అంటాము. ద గిల్స్ హ్యావ్ ఏ రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిష్ టేక్ ఇన్ వాటర్ త్రూ దేర్ మౌత్ విచ్ పాసెస్ అవుట్ ఓవర్ ద గిల్స్ ద స్పెషలైజ్డ్ ఆర్గన్స్ టు అబ్జర్వ్ ద డిసోల్వ్డ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ ఇవి చేపలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ హెడ్కి అటు ఇటుగా ఉండే మొప్పల పార్ట్లు ఏవైతే ఉంటాయో ఆ మొప్పల ద్వారాగా శ్వాసక్రియని జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే బ్రాంకియల్ లేదా జల శ్వాసక్రియ అంటాము. ఇవి మౌత్ నోటి ద్వారాగా మరి నీటిలో ఉన్నప్పుడు నోటి ద్వారాగా ఆక్సిజన్ని తీసుకుని మరి ఇవి మొప్పల ద్వారాగా వాటిని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేయడం అనేది జరుగుతుంది. దీనినే మరి మొప్పల శ్వాసక్రియ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ డి పార్ట్ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులు లంగ్స్ ద్వారాగా మరి ఈ యొక్క శ్వాసక్రియ దేంట్లో జరుగుతుంది అంటే ఎస్ మన మానవులలో ఈ లంగ్స్ ద్వారాగా మరి
శ్వాసక్రియ జరగడం అనేది జరుగుతుంది. దీన్ని పుపస శ్వాసక్రియ అని కూడా మనము చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ మానవుని యొక్క లంగ్స్ ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ ఏ రకంగా జరుగుతుంది అనేది మనం ఫ్లో చార్ట్లో కూడా చాలా చక్కగా మనం దీని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఫ్లో చార్ట్లో పూర్తిగా ఆ బాక్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఎవ్రీ లైన్ ప్రతి ఒక్క లైన్ ఒక బిట్ లాగా క్రియేట్ చేసి చదివితే మీరు చాలా బాగా ఉంటుంది. ఇదంతా కూడా నోట్స్లో అలాగా ఆయా పిక్చర్స్తో సహా అంటించి సిడబ్ల్యూ నోట్స్ లాగా మనము అలా వర్క్ చేసినట్లయితే అది మనకి ఎప్పటికైనా గుర్తుండిపోయేలా ఉంటుంది. నెక్స్ట్ మరి 6th క్వశ్చన్ ఏంటి అంటే మానవుని యొక్క ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో అవి సంకోచ వ్యాకోచ స్థితిలో లేకపోతే ఏమవుతుంది, జరగకపోతే ఏమవుతుంది అనే దానికి ఇక్కడ మరి 6th క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. దానికి ఆన్సర్ ఇక్కడ నేను ఒక 4 పాయింట్స్ ఇచ్చాను, ఆ 4 పాయింట్స్ రాసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏంటి అంటే మనకి యాక్టివిటీ 3 అండి, పేజ్ నెంబర్ 110లో యాక్టివిటీ 3 ఉంది. ఆ యాక్టివిటీ 3ని ఇక్కడ మనం ప్రజెంట్ చేయాలి. అసలు ఈ యాక్టివిటీ ఏంటి అనేది చూసినట్లయితే రెండు బీకర్స్ తీసుకోండి, ఒకదాన్ని ఏ అని పేరు పెట్టండి, రెండో దాన్ని బి అని పేరు పెట్టండి. రెండిట్లో హాఫ్కి సగానికి మరి లైమ్ వాటర్ని వేయండి. మరి లైమ్ వాటర్తో నింపిన తర్వాత ఒక దాంట్లో మరి మన నోటితో ఆ లైమ్ వాటర్ని ఊదండి. రెండో దాంట్లో మరి ఒక ఏదైతే మనకి రబ్బర్ ద్వారాగా ఎయిర్ని పంపిస్తామో దాన్ని వాతావరణం అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న గాలిని ఒక డ్రాపర్ సహాయంతో బి అనే జార్లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే ఆ యొక్క గాలిని మనం నింపవచ్చు. ఇక్కడ చూడండి, రెండిట్లో ఉన్నది లైమ్ వాటరే, కానీ ఒక దాంట్లో మన నోటి ద్వారాగా ఊదుతాము, ఇంకొక దాంట్లో బ్రీకర్ యొక్క సహాయంతో డ్రాపర్ యొక్క సహాయంతో గాలిని పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ డిఫరెంట్ ఏముంటుంది అంటే మనం ఏదైతే నోటితో ఊదామో అది మిల్కీ షేడ్లోకి మారుతుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎందుకు అలాగా అంటే మనము ఏదైతే ఊదుతున్నామో అది కార్బన్ డైఆక్సైడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క లైమ్ వాటర్తో చర్చ జరిగినప్పుడు ఈ లైమ్ వాటర్తో కార్బన్ డైఆక్సైడ్ కలిసినప్పుడు ఇది మిల్కీ కలర్లోకి మారుతుంది. అది ఇక్కడ మనం ఈ యొక్క యాక్టివిటీ ద్వారాగా చూస్తున్నాము. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే పొగ త్రాగడం వల్ల అంటే స్మోక్ చేయడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటి, అలాగే కోవిడ్ యొక్క నివారణ ఏ రకంగా జరుపుతాము అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశానండి, ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సే ఎస్ టు నో. స్మోకింగ్ బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ స్మోకింగ్. యూ మస్ట్ బీ జోకింగ్, యూ డోంట్ హ్యావ్ టు స్మోక్ టు బీ హాట్, బీ కూల్. డోంట్ బీ ఏ స్మోకింగ్ ఫూల్, డోంట్ టేక్ స్మోక్ యాజ్ ఎ జోక్. స్మోకర్స్ ఆర్ జోకర్స్. డోంట్ పుట్ యువర్ లిప్స్ ఆన్ ఫైర్. కోవిడ్-19 ప్రివెన్షన్ చూసినట్లయితే ఫ్లో యాజ్ ద ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ మీన్స్ సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజేషన్. డోంట్ నెగ్లెక్ట్, బీ కాషియస్. వాష్ ద హ్యాండ్ రెగ్యులర్లీ, బ్రేక్ ద చైన్ టు కిల్ ద కరోనా. మినిమం డిస్టెన్స్ ఈజ్ ద మ్యాక్సిమం సేఫ్. 9th క్వశ్చన్ వచ్చి మనకి ఒక బాక్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ బాక్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే సామాన్యంగా మానవుని యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, ఒక 100 మీటర్స్ పరిగెత్తిన తర్వాత హార్ట్ బీట్ ఎలా ఉంటుంది,
अलागे स्टेप्स एक्कीना तर्वात हार्ट बीट एला उंटुंदी रिलाक्स्ड गा कूर्चुन्नप्पुडु हार्ट बीट एला उंटुंदी మీ ఫ్రెండ్స్ కి సంబంధించిన హార్ట్ బీట్ ని చూడండి. ఒక స్టెథోస్కోప్ ని తయారు చేసి స్టెథోస్కోప్ ని తయారు చేయాలి. మీ టీచర్స్ యొక్క సహాయంతో స్టెథోస్కోప్ ని తయారు చేయండి. మరి ఒకరి నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ శ్రీను అనే నేమ్ రాశాం. నార్మల్ హార్ట్ బీట్ 72 అయితే 100 మీటర్స్ రన్నింగ్ జరిగిన తర్వాత 82 హార్ట్ బీట్ కి వెళ్తుంది. అలాగే మరి స్టెప్స్ ఎక్కిన తర్వాత చూస్తే 85, అలాగే రిలాక్స్గా ఉన్నప్పుడు చూస్తే 71. అలాగే సునీత అనే ఒక గర్ల్ యొక్క హార్ట్ బీట్ తీసుకున్నట్లయితే నార్మల్ హార్ట్ బీట్ 73 ఉంటే 100 మీటర్స్ పరిగెత్తినప్పుడు 85, స్టెప్స్ ఎక్కినప్పుడు 89, అలాగే మరి రిలాక్స్గా ఉన్నప్పుడు 72. అంటే ఇక్కడ కావ్య చూసినట్లయితే 72, 86, 88, 71, అలాగే వీరయ్య చూసినట్లయితే 73, 88, 91, 72. సో ఎలాగైనా సరే ఇక్కడ మనకి హార్ట్ బీట్ అనేది రన్నింగ్ కంటే స్టెప్స్ హైట్కి ఎక్కినప్పుడు ఎక్కువగా హార్ట్ బీట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క హార్ట్ బీట్ కూడా కొలవచ్చు. ఓకే, మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. చక్కగా సిడబ్ల్యూ రూపంలో ఇవి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాసుకుని చదువుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.